లక్ష్మి, నీ కోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను. నీకు కావాల్సిన పాట పెట్టుకుని వినొచ్చు. ఎందుకయ్యా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిదంతా? ఇదేమి వేలు లక్షలు పెట్టుకోనలేదండి. పట్టణంలో ఏలం పట్ల 200 పట్టేశాను. లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాట వింటూ నాటి సాధకం చేసుకోవచ్చని. అదంటే ఎంత అభిమానం బాబు నీకు. కన్నవాళ్ళం మాకంటే ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. దాని అదృష్టం. అరే ఏమిటిది, ఎన్నడూ లేని అపశృతి వచ్చింది ఈ పూట? వచ్చింది అపశృతి కాదు, నేను రంగం సింగరాజుని. రావయ్యా సింగరాజు, రా కూర్చో. ఎండనబడి వచ్చినట్టున్నావు, కాసిన మజ్జిగ తీసుకుంటావా? మజ్జిగ మంచినీళ్ళు పానకం ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా? కుదరదు. ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు. చెప్పవు. ఈసారైనా బాకీ తీరుస్తావా? తీర్చవు. పోనీ అసలు నుంచి వడ్డీ ఇస్తావా? ఇవ్వవు. చూడు సింగరాజు, నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావనుకో. వ్యవధి తీసుకో. ఎంత వ్యవధి కావాలో చెప్పు. చెప్పవు. పోని బాగా వ్యవధించాననుకో, ఎవరికి చెప్ప చేయకుండా పైకి వెళ్ళిపోతావు. అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసాయి. మళ్ళీ అప్పటికి చెప్పుకోడు. సింగరాజు, నేను దరిద్రుని కావచ్చు, కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతురిని జమ కట్టే దౌర్భాగ్యుని మాత్రం కాదు. నా తల తాకట్టు పెట్టిన త్వరలో నీ బాకీ తీరుస్తాను. తల కాళ్ళు డోలు డబ్బు సన్న తాకట్టు పెట్టిన అప్పు తీర్చగలవా? తీర్చలేవు. ఇవాళ సమస్య తేలాల్సిందే. నువ్వు నా అప్పు తీర్చావు కదలంతే. కదలంటే కదలో ఎవరుకున్నావేమో. సింగరాజు, నువ్వు ఇక్కడున్నావేంటి? ఇందాక ఊరు పొలిమేర దగ్గర శంభో శివశంకర శాస్త్రి లేడు? నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు. నువ్వు కనిపించలేదు అనుకో, ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు. ఒకవేళ ఖర్చు పెట్టేశాడు అనుకో, మళ్ళీ ఇవ్వగలడా? ఇవ్వలేడు. కనుక ముందు వాడిని అర్జెంట్గా పట్టుకోవాలి కదా. పట్టుకోవాలి అంటే నేను ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవాలి. నాన్న పడిపట్లో తిరిగి రాడు, నువ్వేం దిగులు పడుకో. ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే 900. సామే, అమ్మాయి గారు పుట్టినరోజు. 100 పుట్టినరోజు చేసుకోవాలి సామే. అమ్మాయి గారు పుట్టినరోజు మాకు జీతాలు లేదు. ఇదేమిటి అన్నయ్య గారు, పుట్టినరోజు నాడు శుభమాని దేవుడు దర్శనం చేసుకుని వెనక్కి తిరగగానే ఈ మోగ దర్శనం ఇచ్చింది. ఏమే మువ్వలు చూపిస్తున్నావు? డాన్స్ లో నేను ఓడిపోయానని హేళన చేస్తున్నావా? ఏమిటే మోగపీనుగా, మువ్వల్ని కాలు కట్టుకుని కాలుతో తంతానంటావా? చూడండి అన్నయ్య గారు, పుట్టినరోజు కాలుతో తంతానంటుంది, దానికి ఎంత పొగరు. చెల్లెమ్మ గారు వాటిని లాగి ఎగరేయండి. ఇవ్వవే ఇవ్వవే. మోగ దాన్ని తిక్క కుదిరింది. అవును రంగా, ఆ జమీందారు కొడుకు భూపతి తన చెల్లెల మాట విని దౌర్జన్యంగా లక్ష్మి చేతుల మొహం లాక్కుని కాల్చేశాడు. ఆగు లక్ష్మి, రాలిన ఆ మొబ్బల్ని ఒక్కటి కూడా ఏరటానికి వీల్లేదు. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన ఈ పనికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు. నాకేం పర్వాలేదు, నువ్వు భయపడకు. ఒక్క మొవ్వని వదలకుండా అన్ని ఏరి లక్ష్మి దోసెట్లో పోయండి. తేడా వచ్చిందంటే ఈ మంగళ పుట్టినరోజే మీకు చచ్చిన రోజు అవుతుంది. మరోసారి లక్ష్మి కన్నీళ్ళ కారణమైతే మువ్వలు ఏరినట్టు మీ ఎముకలు ఏరేస్తాను. రంగా, లక్ష్మిని అంటే అంతగా వెనకేసుకొస్తున్నావు? అదేమన్నా నీకు కాబోయే పెళ్ళవా లేక కట్టుకునే పెళ్ళవా? అవును, నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఆమె కాబోయే భర్తగా జరిగిన అన్యాయానికి అడ్డుపడ్డాను, మళ్ళీ జరిగితే అడ్డు పడతాను కూడా. లక్ష్మి